ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషా నక్షత్రంలోని పాదం కలిపితే ధనుసు రాశి ఇవ్వడం జరుగుతుంది అలాగనే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది ఏ అక్షరా సరే పరిశీలన చేద్దాం ఏ యో బా బి బు ధ బే అక్షరాల వరం ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి తృతీయంలో శని సంచార స్థితి పంచమంలో గురురాహుల యొక్క సంచార స్థితి ఉండడం వల్ల ఇటు తల్లిదండ్రుల నుంచి ఇటు మీకు కలిగిన సంతానం నుంచి అనేక రకాలమైనటువంటి అయినటువంటి ఇబ్బందులు గురిచేసే పరిస్థితి ఉంటుంది అంటే మీ మాట తల్లిదండ్రులు వినరు తల్లిదండ్రులు మీరేం చెప్తే అర్థం చేసుకోలేరు మీరేమన్నా చెప్తే మీ పిల్లలు అర్థం చేసుకోలేని కారణం చేత ఇంట్లో గజిబిజిగా ఉండేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది మౌనం ధ్యానం ఓపిక పట్టుదల చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సప్తమంలో రవి బుధ సంచార స్థితి ఇది అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతుంది ఉద్యోగంలో ప్రమోషన్సు ప్రభుత్వ అధికారులతో స్నేహము మీరు ఏదైతే ప్రాంతానికి అనుకుంటున్నారో ట్రాన్స్ఫర్సు మీరు ఏదైతే నూతన గృహాలు వాహనాలు వస్త్రాలు బంగారు ఆభరణాలను క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి అష్టమంలో శుక్రుడు భార్య చేత భర్త భర్త చేత భార్య ఆరాధించే ప్రయత్నం చేయండి దయచేసి నెగిటివిటీగా ఉండొద్దు పాజిటివ్గా ఉండండి దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి భాగ్యంలో కుజుడు కనుక భార్య పైన భర్త భర్త పైన భార్య ఏదైనా ఒక అభిప్రాయాలు ఉన్నప్పుడు విభేదించకుండా దాన్ని సమిసిపోయే విధంగా ప్రవర్తించండి గృహంలో ఎలాంటి ఇబ్బందులు ప్రేమికులైన భార్యాభర్తల మధ్య అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో కేతు ఇలాంటి కాల సమయంలో మీరు ఎంతో ఓపికగా ఎంతో పట్టుదలగా ఎంతో సహనంగా ఆధ్యాత్మికంగా ఉండగలిగితే విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి